మత మార్పులకు పాల్పడితే బుల్లెట్లు దించుతామని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు. కొందరు ముస్లిం పెద్దలు పాస్టర్లు గిరిజనులు మత మార్పులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం మారిన వారు వెంటనే తిరిగి రావాలని లేకపోతే వారికి రిజర్వేషన్ కోల్పోయేలా చేస్తామని హెచ్చరించారు ఎంపీ సోయం. మళ్ళీ రామ్లీల మైదాన్ నుంచి ఆదివాసి బిడ్డగా నేను హెచ్చరించడం ఒకటే జరుగుతుంది. పాస్టర్ 12 మందికి కూడా మీరందరూ ఆదివాసులను ఏదైతే జ్వరం వస్తే మీరు మీ దగ్గర వస్తే మీరు వాళ్ళకి తెలియకుండా పారాసెటమిల్ని చిన్నగా చేసి వాటర్లో వేసి దేవుడు మిమ్మల్ని మంచిగా చేసిందని మోసం చేసి మా ఆదివాసి బిడ్డలను మీరు మత మార్పు చేస్తున్నారు. ఇది మీరు పద్ధతి కాదు, మార్చుకోకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇవాళ పారాసిటమాల్ టాబ్లెట్ తెచ్చి మా అడే ఆడబిడ్డలను మా సోదరులను మీరు ఈ విధంగా మత మార్పుని చేపిస్తే రేపు రాబోయే రోజులలో మిమ్ములను బుల్లెట్లు దించే సమయం వస్తుంది. కాబట్టి అక్కడ దాకా రానియద్దని కూడా ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా చెప్పడం జరుగుతుంది. మాస్టర్లను బుల్లెట్లతో కాల్చి చంపుతామని చెప్పేసి ఏ భాష అయితే వాడాడో అది ప్రజాస్వామ్యంలో ఒక పార్లమెంటరీ ఒక ఎంపీ మాట్లాడాల్సిన భాష కాదు. ఒక నేరస్తుడు ఒక క్రిమినల్ మాట్లాడే భాష మాట్లాడాడు. అంటే ఇది ఏ పరంగా బీజేపీ సమర్థించుకుంటుందో మరి దీన్ని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోదో అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆదివాసి మహిళలను కూడా అక్కల చెల్లెలను కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి పాస్టర్లు పారాసెటమాల్ ఇచ్చే వాళ్ళు అదే రకంగా ముస్లిం సోదరులు మాయా మాటలు నమ్మి మీరు మోసపోవద్దు, మోసపోతే బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకే ఏదైతే ఆదివాసీ జాతి నుంచి ఎవరైతే మత మార్పిడి చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాబోయే పార్లమెంట్లో ఖచ్చితంగా నేనే వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది మాట్లాడతాను. కాబట్టి దానికంటే ముందే మీరు తయారయ్యి వాపస్ వస్తే మిమ్మల్ని ఏదైనా బొందలు లేకుండా ఏదైనా గుట్టలను తీసుకుపోయి బోడగుండు చేసుకొని డప్పుతో స్వాగతం చేస్తాం. రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళైనా సరే సామాన్య పౌరుడైనా సరే ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మాట్లాడే భాష అది ముఖ్యంగా చంపుతాం నరుకుతాం కూల్ చేస్తాం కాల్ చేస్తాం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైన భాష, చట్ట వ్యతిరేకమైన భాష. మరి ఇట్లాంటి మాటలు రెచ్చగొడతాయి. ఇప్పుడు మణిపూర్లో ఎట్లయితే ఆదివాసీ గ్రూపులను రెచ్చగొట్టి ఇలా హింసకు దారితీసిందో ఇవాళ ఆదివాసీ క్రైస్తవ హిందువుల మధ్య కూడా హింసకు దారితీసే విధంగా ఆదివాసీ హిందువులు ఆదివాసీ క్రైస్తవులు కొట్లాడుకునే విధంగా వాళ్ళు ఒకరికొకరు చంపుకునే విధంగా హింసను ప్రేరేపించే విధంగా ఆయన మాట్లాడాడు. కాబట్టి తప్పకుండా చట్టపరంగా డీజీపీ గారు ఇవాళ ఇప్పుడే అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ గారిని కలవడం జరిగింది. వారు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మిత్రులారా, దాదలి సమితిని ఒకసారి ఆలోచించాలా? ఆలోచించకపోతే చాలా అన్యాయానికి గురవుతాం. మళ్ళీ ఆనాడు కొమురం భీము పోరాటం చేసిండు, మళ్ళీ ఒక్కసారి ఎవరైతే రామ్జీ గోడు పోరాటం చేయడం జరిగింది, దానికంటే ముందు బీర్సాముండ పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం వలనే మనకు అన్నో కొన్ని ఏదైతే మనకు అన్ని ఎన్నో కొన్ని మనకు చట్టాలు పొందపరచడం జరిగింది. వాటిని కూడా అణగదొక్కడానికి ఇవాళ ఈ విధంగా మత మార్పిడి ద్వారా కొనసాగుతుంది. కాబట్టి మరొక్కసారి ఉద్యమాలు చేయనీయకుండా చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చర్య తీసుకుంటుందని, ఎందుకంటే సెక్యులర్ ప్రభుత్వంగా మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మరి సెక్యులర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సెక్యులర్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యంగా ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ మీద ఉంది, అలాగే డీజీపీ గారి మీద ఉంది. కాబట్టి వెంటనే జోక్యం చేసుకొని క్రైస్తవులకి ఆదిలాబాద్లో ఉన్న క్రైస్తవులకి పాస్టర్లకి రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.